కీలక. కార్వీ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. డీమార్ట్ అకౌంట్ నుంచి 350 కోట్ల రుణాలను కార్వీ తీసుకుంది. ఆ 350 కోట్ల రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లుగా సమాచారం అందుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందజేస్తారు. కృష్ణ చెప్పండి, కార్వీపై అయితే అభియోగాలు వస్తున్నాయి, ఈడీ అయితే సోదాలు నిర్వహిస్తుంది, 350 కోట్లకు సంబంధించి డీమార్ట్ అకౌంట్ నుంచి ఇతర వ్యక్తిగత ఖాతాదారులకు మళ్లించినట్లుగా కూడా సమాచారం అందుతుంది, డీటెయిల్స్ ఏంటి? మమతా క్వారీ కార్యాలయం ఏదైతే బంజారాహిల్స్ ప్రాంతంలో ఉందో ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ డీమార్ట్ అకౌంట్ల నుండి షేర్లను బదలాయించుకుని, అంటే కస్టమర్లకు సంబంధించిన షేర్లను బదలాయించుకొని దాదాపు 350 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుండి, అంటే 12 బ్యాంకుల నుంచి అయినా రుణాలు పొందడం జరిగింది. ఈ బ్యాంకులను ఇస్తున్న రుణాలను వెంటనే వ్యక్తిగత ఖాతాలకు బదలాయించి అతను మనీ లాండరింగ్ పాల్పడినట్లుగా ఈడీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఎప్పుడైతే సిసిఎస్ అధికారులకు ఈ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేసిన క్రమంలో సిసిఎస్ అధికారులు ఈ స్వారీ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేయడం, దాంట్లో స్వారీ ఎండి పార్థసారథితో పాటు మరో 4 కూడా అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి కూడా ఈ క్వారీ సంస్థకు సంబంధించిన వైస్ చైర్మన్ శ్రీకృష్ణన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ పార్థసారథిని బెంగళూరు పోలీసులు పీటీ వారెంట్ కింద 3 రోజుల పాటు కోర్టు అక్కడ కస్టడీకి ఇవ్వడంతో ఈ రోజు ఉదయం చంచలగూడ జైలు నుంచి అతన్ని పార్థసారథిని కస్టడీలోకి తీసుకొని బెంగళూరుకు తరలించారు. 3 రోజుల పాటు అక్కడ విచారణ చేసిన తర్వాత హైదరాబాద్ కు తీసుకొస్తారు. అయితే ఇదే క్రమంలో ఈ క్వారీ ఏదైతే మనీ లాండరింగ్ పాల్పడిందో ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు కూడా ఒక కేసు నమోదు చేసి సిసిఎస్ నుంచి ఇప్పటికే వారి దగ్గర నుంచి ఉన్న డాక్యుమెంట్లు తీసుకోవడమే కాకుండా సిసిఎస్ కస్టడీలో ఉన్న క్రమంలో ఈడీ అధికారులు కూడా పార్థసారథిని 2 రోజుల పాటు విచారణ చేపట్టడం జరిగింది. సో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ మొత్తం ఉన్న సంస్థల పైన కూడా క్వారీ పైన కేసులు ఉన్న క్రమంలో ఆయా అక్కడ ప్రాంతాల్లో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు మిగతా బ్రాంచ్ కార్యాలయంలో కూడా ఈ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. నిధుల గోల్మాలు, కస్టమర్ల నగదు స్వాహా చేసినట్టుగా కూడా వారి పైన అభియోగాలు ఉన్నాయి. పార్థసారథి ఎవరైతే పార్థసారథి తో పాటు సిఇఓ రాజీవ్ రంజన్, సిఎఫ్ఓ హరికృష్ణ కూడా సిసిఎస్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఈ ఈడీ అధికారులు ఏదైతే ఆ సోదాలు నిర్వహించడం జరుగుతుందో చాలా కీలకమైన పత్రాలను ఇప్పటి వరకు ఆ డాక్యుమెంట్లు, ఆ తర్వాత ఈ కంప్యూటర్ సంబంధించి హార్డ్ డిస్క్లు అనేవి స్వాధీనం చేస్తున్నారు. ఇంకా ఇది తెలంగాణ, ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణ, మీరు ఇందాక చెప్పినట్లుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో దీనికి సంబంధించి కార్వీ నుంచి ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించి ఏమైనా చెప్పడం జరిగిందా? ప్రస్తుతానికి వారందరిలో ఉన్న ఇందులో ఉన్న ప్రధానమైన వ్యక్తులలో ఎవరైతే క్వారీ కార్వీ ఎండి పార్థసారథి, అలాగే దాని సిఇఓ రాజీవ్ రంజన్, సిఎఫ్ఓ హరికృష్ణ కూడా సిసిఎస్ పోలీసులు గతంలోనే అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. తాజాగా నిన్న రాత్రి వైస్ చైర్మన్ శ్రీకృష్ణన్ కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఉద్యోగులు, సిబ్బంది వ్యవహారానికి సంబంధించి ఈ డబ్బుల బదలాయింపు అనేది వారికి అంతగా తెలియదు కాబట్టి డాక్యుమెంట్లు, కంప్యూటర్లు వీటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. దాదాపు పలు బ్యాంకులు, ఒకటి కాదు రెండు కాదు, 6 బ్యాంకుల నుంచి 2000 కోట్ల రూపాయలు, అంటే కస్టమర్లకు సంబంధించిన షేర్లను అన్నింటినీ కూడా తన షేర్లుగా చూపిస్తూ బ్యాంకులను మోసం చేసి 2000 కోట్ల రూపాయలు అతను స్వాహా చేయడం, వాటన్నింటినీ కూడా విదేశాలకు పెట్టుబడి రూపంలో, విదేశాలకు బినామీ కంపెనీలో పెట్టుబడి రూపంలో పంపడం జరిగింది అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ సెక్షన్లో ఆర్థిక నేర విభాగాలు, అంటే వైట్ కాలర్ అఫెన్సెస్ కింద కేసెస్ నమోదు చేసి ఆ కేసుల ద్వారా సంబంధించి గతంలో పార్థసారథిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈడీ ఎప్పుడైతే ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేసిన క్రమంలో ఈ 350 కోట్ల రూపాయల ఏదైతే కంపెనీకి సంబంధించిన డిపాజిట్ అని షేర్స్ ని అతను తన వ్యక్తిగత ఖాతాల్లోకి వేసుకోవడమే కాకుండా బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఆ డబ్బులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఈ సోదాలను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.